నమస్తే అమ్మమ్మ. నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఏం పేరు అమ్మమ్మ నీ పేరు? నా పేరు మల్లవ. మల్లవ. తాతుందా? లేదు. పింఛన్ వస్తుందా అమ్మమ్మ మీకు? అత్త. ఎంత వస్తుంది? 2000. 2000 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, 4000 ఇస్తా అన్నాడు కదా అమ్మమ్మ. అరేవి నీకే తెలవాలి. ఇస్తాండ ఆయన దీని ఆయనకు వేసి అందరు ముంచి నేను. ఎవరిని ఎవరిని ముంచినారు? కేసీఆర్ని ముంచినారు అందరు కదా. కాదు ముంచలేదు మరి. బాధ అనిపిస్తుంది అమ్మమ్మ మీకు? ఏం బాధగా బాధ కాదా, కానీ ఎవరు గెలిచినా మనం కట్టం చేయండి, ఎవరు పెట్టరు. అంటే పింఛన్ పింఛన్ అయితే ఇస్తాడు ఆయన, కడుపు సల్లాగుండా ఇస్తాడు. మంచిగా అనిపించిందా మళ్ళీ పింఛన్ ఇచ్చినప్పుడు? 2000 ఆయన ముందు 200 అయితే ఈయన 2000 ఇచ్చే. అక్కడికి వస్తున్నా నా పైసలు 2000. ఇక ఆయన ఇచ్చినవి తింటలేమా బిడ్డ? మళ్ళీ ఎందుకు కూడా కొట్టినారు అమ్మమ్మ? మళ్ళీ నాకేమెరకనా అందరు తీరు నేను ఆయన నేనే కేసిన నువ్వేమన్నాను కేసీఆర్ కేసు. మళ్ళీ ఒకవేళ ఈసారి కేసీఆర్ గెలిచి ఉంటే 5000 వస్తుండే కదా అమ్మమ్మ. మళ్ళీ మరి వేసారా అందరు? వేసినారా? మీరు చెప్పండి అమ్మమ్మ. ఇక ఏదో ఎవరొక వేసినావు ఏం చెప్పామంటారు? అయింది పే అయింది. ఎవరు గెలిచినా వాళ్ళే రాజులు. మళ్ళీ ఈయన 4000 ఇస్తా అన్నాడు కదా 100 రోజులలో, వచ్చిన వెంటనే 4000 ఇస్తా అన్నాడు కదా. మళ్ళీ సీఎం ఎవరో తెలుసా మీకు? తెలియదు. తెలియదా? సీఎం పేరు కూడా తెలియదా? రేవంత్ రెడ్డి తెలియదా? తెలియదు బిడ్డ. తెలియదా? చూసినా ఫోన్? ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు. ఇప్పటి వరకు అమ్మమ్మ రేవంత్ రెడ్డి కూడా చూడలేదు అంట. కేసీఆర్ కేసీఆర్ తెలుసా? తెలుసు. చూసినా అమ్మమ్మ? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ వచ్చే 13 తారీఖుకి ఏ గుర్తు కొట్టేస్తో? మళ్ళీ కార్ గుర్తుక, చేయి గుర్తుక, పువ్వు గుర్తు అందరు తిరిగి నేను ఎత్తా. అందరు వేసినట్టు నేను. మీకు ఎవరు తిండి పెడతారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు పెట్టినా ఆలకేసుడే కాదా చెప్పు. ఇప్పుడు మళ్ళీ 2000 పింఛన్ వస్తుంది కదా, కేసీఆర్ ఇచ్చే పింఛన్ వస్తుంది. మరి లేకపోతే ఎక్కువ అవుతారా? ఏమనుకుంటున్నావు మళ్ళీ? ఇక ఎవరికో ఎత్తాం బిడ్డ, ఎవరికై వెంటకాలకు ఎత్తాం. నేనేస్తే కాదు కదా, నీ ఓటు కదా అది, నేను చెప్తే కాదు కదా. కాకుండా అనే కానీ మేము ఏం చేస్తాం బిడ్డ చెప్పు. నేను ఒక్కదాన్ని ఎత్తగలుగుతాడా? ఒక్క ఓటుతో కూడా ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా కదా. అట్లా నీ ఓటు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కదా మమ్మ. సరే చెప్పు మళ్ళీ ఎవరికి వేస్తావు, కారా చెయ్యా పువ్వా? ఏది మంచిగా అనిపిస్తుంది దానికి. నీకేం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు? ఇక ఏదో బిడ్డ మరి ఏం చేస్తాము.